టీడీపీ జనసేన తొలి జాబితాపై మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఫైర్ అయ్యారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదని చాలా ఘాటుగా లేఖలను విడుదల చేశారు. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహి అనిపించుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదని జోగయ్య మండిపడ్డారు. జనసేనకు కేవలం 24 సీట్లే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు ఆయన. జనసేన పరిస్థితి అంత హీనంగా ఉందా అని నిలదీశారు కూడా. జనసేన శక్తిని పవన్ కళ్యాణ్ తక్కువ అంచనా వేస్తున్నారని, 24 సీట్లు జనసేనను సంతృప్తి పరచలేదని అభిప్రాయపడ్డారు జోగయ్య. రాజ్యాధికారంలో గౌరవ వాటాను జన సైనికులు కోరుకుంటున్నారని, పవన్ కళ్యాణ్ ను 2.5 ఏళ్లుగా సీఎంగా చూడాలనేదే వాళ్ళు అభిలాషగా తెలిపారు. పార్టీ శ్రేణులను సంతృప్తిపరచకుండా వైసీపీని ఎలా ఓడిస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి జోగయ్య. రైట్, జోగయ్య లేఖకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, సోజన్య, అటు నిన్న జనసేన టీడీపీ ఉమ్మడిగా విడుదల చేసినటువంటి అభ్యర్థుల జాబితా, తొలి జాబితా ఏదైతే ఉందో దాని మీద అనేక మంది జనసేన పార్టీ నాయకులు గాని లేదంటే అభిమానులు గాని అన్యాయం జరిగిందనే అభిప్రాయాన్ని వివిధ రకాలుగా అసంతృప్తి రూపంలో కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో నేను ఏకంగా కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఒక లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని, అసహనాన్ని కూడా వ్యక్తం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అందులో కేవలం 24, అంటే నిన్న ప్రకటించిన 118లో కూడా 24 అసెంబ్లీ స్థానాలు మాత్రమే జనసేన పార్టీకి కేటాయిస్తూ కూడా చంద్రబాబు జనసేన పార్టీకి ఇవ్వడం అనేది కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ఎందుకంటే పొత్తు ధర్మంలో ఒకరికి ఒకరు దేహి అనుకోవడం ఏంటి, ఒకరిని ఒకరు అడుక్కోవడం ఏంటి అనేటువంటి ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ చాలా శక్తివంతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 60 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు గెలుపు గుర్రాలుగా సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా గెలుస్తారని వారి వివరాలు, వారి లిస్టును కూడా మేము జనసేన పార్టీకి అందజేశాము. కానీ ఈ రోజు కేవలం 24 స్థానాలకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం చాలా బాధాకరంగా ఉందంటూ కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా జనసేన పార్టీ ఇది కోరుకోవడం లేదు, జన సైనికులు సంతృప్తికరంగా లేరు, ఇది పొత్తు ధర్మం కాదు అంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. మరొక అభిప్రాయాన్ని కూడా ఆయన లేఖ ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకు కానీ లేదంటే జనసేన పార్టీకి కూడా తెలియజేశారు. ఏదంటే కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు ఏందని కాదు, కావాల్సింది రాజ్యాధికారంలో సగభాగం, అంటే సగం మంత్రి పదవులు, అలాగే 2.5 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా కావడమే జన సైనికులు కోరుకునేది, అప్పుడే జన సైనికులు సంతృప్తి చెందుతారంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదిస్తూ చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించాలనేటువంటి డిమాండ్ కూడా ఈ రోజు ఆయన లేఖ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా సామాజిక వర్గాల వారీగా కానీ జనాభా ప్రాతిపదికన కానీ ఈ లేఖ నిన్న జరిగినటువంటి పొత్తు ధర్మంలో భాగంగా విడుదల చేసినటువంటి అభ్యర్థుల లిస్టులో ఎక్కడా కూడా న్యాయం జరగలేదంటూ ఆయన మరొక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే నిన్న విడుదల చేసినటువంటి 118 మంది జాబితాలో 25 మంది కమ్మవారు ఉన్నారు, అలాగే 17 మంది రెడ్లు ఉన్నారు, అలాగే 15 మంది కాపులు ఉన్నారు, బీసీలు 25 మంది ఉన్నారు. కానీ ఇందులో ఎక్కడా కూడా సామాజిక పరంగా జనాభా లెక్కల ప్రకారం న్యాయం జరగలేదు అనేది ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు. బీసీలకు ఖచ్చితంగా 50% సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. 25% సీట్లు కాపులకు ఇవ్వాలంటూ కూడా ఆయన మరొక డిమాండ్ కూడా చేశారు. అలాగే కమ్మవారికి కేవలం 4% మాత్రమే సీట్లు ఇవ్వాలి, రెడ్లకు 7% సీట్లు ఇవ్వాలంటూ ఆయన వివరంగా ఈ లేఖలో పేర్కొంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని అలాగే చంద్రబాబుకి గాని ఈ రోజు డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా సీట్ల పంపకం ఉంటే గానీ ఈ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఓడించేందుకు జన సైనికులు సిద్ధంగా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉందో అప్పుడే జన సైనికులు సంతృప్తి చెందుతారనేటువంటి డిమాండ్ ను ఆయన ఈ రోజు లేఖ ద్వారా ఇవ్వడంతో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కాపు సంక్షేమ సేన అనేది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100,000 మంది సభ్యులు ఉన్నారు, అలాగే జనసేన పార్టీ కోసం మాత్రమే ఇది పుట్టిందంటూ అనేక మార్లు స్పష్టం చేశారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో జనసేనకు కేసీఎస్ అటువంటిది అంటూ కూడా జనసేన పార్టీని మేము కాపాడుకుంటామంటూ ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈ రోజు 24 సీట్లు మాత్రమే అక్కడ వారికి కేటాయిస్తున్న నేపథ్యంలో వారందరూ జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు సేన అధ్యక్షుడు జోగయ్య ఈ విధంగా ఖండించడంతో ఇప్పటి వరకు అసంతృప్తిగా సైలెంట్ గా ఉన్నటువంటి నేతలందరూ కూడా బయట వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో కానీ అనేక మంది నేతలు బహిరంగంగా బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో కూడా అనకాపల్లిలో ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జి కూడా ఈ రోజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా జనసేన పార్టీలో ఉన్న వారందరికీ న్యాయం జరగాలంటే నిజంగా 50 నుంచి 60 సీట్లు తీసుకొని ఉంటే
కష్టపడిన వారందరికి, యుద్ధానికి సిద్ధమైన వారందరికీ కూడా ఈరోజు న్యాయం జరిగేది ఉంటే అభిప్రాయం జన సైనికుల నుంచి జనసేన నాయకుల నుంచి వినిపిస్తుందో అదే అభిప్రాయానికి అనుగుణంగా ఈ రోజు హరిరామ జోగయ్య లేఖ రాయడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి రాబోవు ఇంకా 118 సీట్లు మాత్రమే కేటాయించారు కాబట్టి దాదాపు ఇంకా 55 సీట్ల వరకు కూడా ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అందులో అయినా న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.